संपूर्ण वास्तविक दृक्कोणम पार्ट 59। अयिते इक्कड मरो संगति कूडा गुर्तुपेट्टुकोवाली, अन्नि अंशालनू विषय परिज्ञानं अवसरमे एवरिकैना, कानी अदे सर्वस्वं कादु। परिधुलकु मिंचिन विषय परिज्ञानं तामु एंतो कष्टपडि साधिंचिन नैपुण्यान्नि मरुगुन पडेला कूडा चेस्तू उंटुंदि। अप्पुडप्पुडु ఆశించిన స్థాయిలో వారు ఫలితం పొందకుండా అడ్డుపడుతూ కూడా ఉంటుంది అపరిమిత విజ్ఞానం, అది పెద్ద అవరోధమే అంట నా వరకు. నేను అది సర్వత్ర వర్జయేర్ అని కదా పెద్దల మాట. పైన మనం చర్చించుకున్నవన్నీ ఏదో ఒక సమస్యను పరిష్కరించవచ్చు, కానీ అన్ని సమస్యలకు అవే పరిష్కారం అనుకోవటమే ప్రమాదం. కాబట్టి ప్రపంచాన్ని చూడటంలో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ముందుకెళ్ళాలి. విడి సంఖ్యలు కాక సమగ్రమైన, విశ్వసనీయమైన, సులభంగా అర్థమయ్యే సమాచారం అందుబాటులో ఉంచుకు మరీ ముందుకెళ్ళాలి. అయితే ఇక్కడ సైతం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవి ఏమిటో వివరించే ప్రయత్నం చేస్తాం. నా పరిశోధనల నిమిత్తం నే ఎంచుకునే సమాచారం సైతం నన్ను ఇబ్బందులు పెట్టిన ఉదంతాలు ఉన్నాయి. నేను రూపొందించుకున్న సిద్ధాంతాల నిరూపణకు ఆ విధమైన సమాచారం ఎంతో విలువైనది అన్న సంగతి నాకు తెలుసు. అయినప్పటికీ నా అనుభవాల దృష్ట్యా ఆచితూచి మాత్రమే అడుగులు వేయాలని కూడా అర్థమైంది నాకు. 2002లో అనుకుంటా అప్పటి మొజాంబిక్ ప్రధాని పాస్కోల్ మొకంబి తన అధికారిక పర్యటనలో భాగంగా స్టాక్హోమ్ సందర్శించడం జరిగింది. తన దేశం ఎంతటి ఆర్థిక పురోగతి సాధిస్తోందో ఆయన నాకు చెప్పటం, దానికి నేను ఆ విషయం ఆయనకి ఎలా తెలిసిందని అడగటం క్షణాల్లో జరిగిపోయాయి. ఆయన్ని కించపరచడం నా ఉద్దేశం కాదు ఎంతమాత్రం. అక్కడి గణాంకాలు ఏపాటివో నాకు బాగా తెలిసి ఉండటమే దానికి కారణం. డియర్ ప్రైమ్ మినిస్టర్, ఎలా చెప్పగలుగుతున్నారలా, మీ జీడిపి పెరుగుతూ ఉండటమే మీరు ఆ విధమైన అంచనాకు రావటానికి కారణమా అన్న ఆయనతో నేను. అదేమీ కాదు, కేవలం ఆ గణాంకాలను లెక్కలోకి తీసుకు మాత్రమే నేను అలా అనటం. మా గణాంకాలు ఎంత శ్రేష్టమైనవో నాకు బాగా తెలుసు, నా పద్ధతులు నాకుంటాయి కదా. ప్రతి ఏటా మే నెల మొదటి రోజు మాకు పెద్ద పండుగ వంటిదే అన్న సంగతి మీకు తెలుసునే అనుకుంటా. ఆ రోజు జరిగే మార్చి ఎంత ఘనమైనదో వేరుగా చెప్పనక్కర్లేదు. ఆ మార్చిలో పాల్గొనేవాళ్ళు అంతా బూట్లు ధరించి మాత్రమే పాల్గొనటం ఓ ఆనవాయితీగా మారింది మా దేశంలో. నా పనల్లా వారు ధరించిన బూట్లను పరిశీలించడమే. ప్రక్కవారి బూట్లను ఎరువు తెచ్చుకునే సౌలభ్యం ఉండదానాడు ఏ ఒక్కరికి. ఎవరి బూట్లు వారు కొనుక్కోవలసిందే, ధరించవలసిందే. ఎందుకంటే నాటి రోజున జరిగే మార్చిలో పాల్గొనటాన్ని అంతా ఓ గౌరవంగా భావిస్తారు కనుక. అందుకే వారు వేసుకున్న బూట్లపైనే నా దృష్టి అంతా. బూట్లు తొడుక్కోకుండా ఉన్న కాళ్ళు, అపరిశుభ్రంగా ఉన్న బూట్లతో కూడిన కాళ్ళు, క్రొత్తగాను తలతళలాడుతున్నట్టుగాను ఉండే బూట్లతో కనిపించే కాళ్ళు అన్నీ నాకు కనపడవలసింది. పోయిన సంవత్సరం నాటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి ఉన్న తేడా ఏమిటన్నదే నా పరిశోధనాంశం అంటూ నా వైపు ఓసారి చూసి తిరిగి కొనసాగించాడు ఆయన చెత్తను చెప్పడం. అంతేకాదు, నేను బయటకు వెళ్ళే ప్రతి సందర్భాన్ని అది ప్రైవేటుదైనా అధికారికమైనదైనా సరే నా మరో పరిశోధనకు వినియోగించుకుంటాను. పట్టుబడిలో ఉన్న కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి కాని గృహాలు వాటి సముదాయాలపైనే పెడతా నా దృష్టి అంత. అటువంటి కట్టడాలపై ఆకుపచ్చటి గడ్డి కానీ పేరుకుపోయిందని గ్రహించానా నాకు అర్థమైనట్టే. అక్కడి వారు ఆర్థికంగా ఆశించినంత ముందుకు వెళ్ళడం లేదని, అలా కాక అప్పటికే పేర్చబడ్డ పాత ఇటుకలపై కొత్త ఇటుకలు కనిపించాయా వారు బాగుపడుతున్నట్టు అర్థమైపోతున్న రోజువారీ వినియోగపు ఖర్చులకు పోను వారు ఎంతో కొంత మిగుల్చుకోగలుగుతున్నారని అర్థం కావటానికి అంతకంటే ఏ గణాంకాలు కావాలి చెప్పండి ప్రొఫెసర్ అని నవ్వుతూ నా వంక చూశాడు ఆయన. ఎంత వివేకవంతుడైన ప్రధాని ఆయన అని అనిపించింది నాకు ఒక్కసారిగా. అంతేకాక కేవలం గణాంకాలు, వాటితో కూడిన సమాచారమే అంతా కాదని కూడా అర్థమైంది నాకు తొలిసరిగా. అటువంటి సమాచారం ఎంత విలువైనదైనా, ఎంత విశ్వసనీయమైనదైనా. మన ముఖాన్ని చూసుకోవటానికి అర్థం కావాలి, కానీ మన చేతులను చూసుకోవటానికి ఎందుకు అని కూడా అనిపించింది నా వరకు. ముంజేది కంకణానికి అర్థమేలా అన్న నానుడి సైతం గుర్తు తెచ్చింది.
అంతేకాక మానవాభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశాన్ని గణాంకాలతోనూ వాటితో సమ్మిళితమైన సమాచార కుళికలతోనూ మాత్రమే ముడిపెట్టి చూడటం సైతం సాధ్యం కాదు అన్ని వేళలా అన్నది కూడా అర్థమైంది నాకు. ప్రతిదీ లెక్కలకు దొరుకుతుందనుకోవటం అవివేకమేనేమో అని కూడా అనిపించింది ప్రతిసారిగా నాకు. వివిధ వ్యాధులు రోగాల మూలకంగా ఎందరూ బాధపడుతున్నారు, వారి వారి భౌతిక అవసరాలు ఎంత మోతాదులో తీరుతున్నాయి, అలాగే మౌలిక వసతుల కల్పన ఎంత మోతాదులో జరిగింది, విద్యా వైద్య సౌకర్యాల కల్పనలో మెరుగుదలలు ఎలా ఉన్నాయి మొదలైన వాటిని కేవలం గణాంకాలతో కూడిన విశ్వసనీయమైన సమాచారంతో చెప్పొచ్చు ఎంతో సులభంగా. కానీ మనిషి పురోభివృద్ధికి అవి మాత్రమే సరిపోగా వ్యక్తిగత స్వేచ్ఛ, మనోభావాల పరిరక్షణ, సాంప్రదాయాల పరిరక్షణ, ఆచారాల పరిరక్షణ, విలువల పరిరక్షణ, మొత్తంగా వారి వారి కల్చర్ పరిరక్షణలు కూడా సమంగానే కావాలని అర్థమవుతుంది నిశితంగా ఒక పర్టిక్యులర్ సమాజాన్ని అధ్యయనం చేయాలనుకునే వారికి. నాకు కూడా అంతే. కావున ఈ భూమిపై నివసించే వారి గురించిన స్పష్టమైన అవగాహన రూపొందించుకోవాలంటే కేవలం గణాంకాలు మాత్రమే చాలు, అవి ఎంత గొప్పవైనా అని అర్థం చేసుకోవాలిగా. అంతకు మించి ఏదో ఉంది, దాన్ని పట్టాలి, అప్పుడే ప్రపంచం అదున్న రీతిన అర్థమవుతుంది. యాతావాత నేను చెప్పదలుచుకున్నది ఏమంటే వివిధ గణాంకాలు వాటితో కూడిన విశ్వసనీయ సమాచారము లేనిదే ప్రపంచం అర్థం కాదు. అలా అని కేవలం ఆ విధమైన గణాంకాలు ఎంత విశ్వసనీయమైనదైనప్పటికీ ఆ సమాచారము మాత్రమే సరిపోవు ప్రపంచాన్ని అదున్న రీతిన అర్థం చేసుకోవటానికి. అర్థమైందా మీకేమైనా? నాకు మాత్రం అర్థమైంది. ఏ అంశం గురించిన అవగాహన పెంపొందించుకోవాలన్నా బహుముఖ కోణాలు అవసరమని, ఒకే కోణంలోంచి చూడటం ద్వారా సాధ్యం కాదని, అందుకే సింగిల్ పర్స్పెక్టివ్ ఇన్స్టింక్ట్ను విసర్జించాలని. సరేనా? మరిన్ని ఆడియో బుక్స్ కొరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం, లైక్ కామెంట్ షేర్ చేయడం మరొకండి. ఆడియో బుక్స్ను PDF రూపంలో పొందడానికి margaya.wordpress.com ను విజిట్ చేయండి.